కరోనా కాలంలో అల్లం వాడకం బాగా పెరిగింది. అల్లానికి వైరస్ ను అడ్డుకునే గుణం ఉందని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. దీంతో మార్కెట్లలో అల్లం హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. డాక్టర్లు కూడా అల్లం వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీంతో అల్లాన్ని వంటల్లోనే కాదు కషాయాలు టీలలో బాగా వాడేస్తున్నారు. అసలు అల్లానికి కరోనాకు సంబంధం ఉందా? అల్లం తింటే కరోనా తగ్గిపోతుందా? వైరస్ నిర్వీర్యం అవుతుందా? ఆసక్తికరమైన ఈ అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా కలకలం మొదలయ్యాక మన దగ్గర అల్లం వాడకం బాగా పెరిగింది. అల్లం వాడకం వల్ల కరోనా వైరస్ నిర్వీర్యమైపోతుందని బలంగా నమ్ముతున్నారు. ఈ నమ్మకంతోటే అల్లం వేసి మరిగించిన కషాయాలను తాగుతున్నారు మనలో చాలామంది. అలాగే అల్లంతో తయారు చేసిన టీ తాగడాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటున్నారు. నిజానికి అల్లం వల్ల కరోనా వైరస్ తగ్గిపోతుందని, నిర్వీర్యం అయిపోతుందని ఎక్కడా ఎవ్వరూ చెప్పలేదు. కానీ అల్లం మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా కరోనా వంటి వైరస్లతో పోరాడే శక్తిని ఇస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అల్లంలో ఉండే జింజరోల్ వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి దరిచేరవు. ఒకవేళ వచ్చినా త్వరగా కోలుకుంటారు. విపరీతమైన దగ్గు వేధిస్తున్నప్పుడు అల్లం ఉప్పు కలిపి మెత్తగా నూరుకొని తినాలి. ఇది మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. రోజూ అల్లాన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఉత్తమం. అల్లం టీ, అల్లం చారు, అల్లం పచ్చడి ఇలా ఎలా తిన్నా తల్లిలాగే అల్లం కూడా మేలే చేస్తుంది. మధుమేహ సమస్య ఉన్నవారికి అల్లం చాలా మంచిది. రక్తంలోని చక్కెర నిల్వలను అల్లం తగ్గిస్తుందని ఓ పరిశోధన తేల్చింది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు నిత్యం అల్లంను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అజీర్తి సమస్యలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. వికారాన్ని తగ్గిస్తుంది. రుచి గురించి పట్టించుకోకుండా ప్రతిరోజు ఉదయాన్నే చిన్న అల్లం ముక్కను తినడం అలవాటు చేసుకుంటే చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.